తెలంగాణలో విద్యార్థుల బస్ పాస్ నెలవారీ ఛార్జీలను భారీగా పెంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దీనిపై ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లైలయ్య స్పందించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లైలయ్య ఛార్జీ పెంచడం చాలా దుర్మార్గం. ఇలా పేద విద్యార్థులు బస్ పాసులు కూడా 165 రూపాయలున్న బస్ పాసులను 450 రూపాయలకు పెంచి పేదోడు బస్సు ప్రయాణం చేయని విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకురు. ఈ సెస్ల పేరు మీద అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో రెండు కూడా పేదోడిని అడ్డి విరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ సుదూర్ఘ ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే కనీసం ఒక 4 కిలోమీటర్లు ఉన్నదానికి 200కు 600 రూపాయలు పెంచిండు. 8 కిలోమీటర్లకు ఇలా 900 రూపాయలు ఎక్కువ పెంచి పేదోడు ప్రయాణం చేయని విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎక్కడికక్కడ ఇవాళ బస్సులను కూడా కలెక్షన్ లేదు, డీజిల్ మిగిలితలేదని చెప్పి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కనీసం బస్సు సౌకర్యం లేకుండా గ్రామాలలో పల్లె వెలుగని చెప్పి ఎక్కడికక్కడ బస్సులను ఆపేసి పేద విద్యార్థులు చదువుకోలేని విధంగా ఇలా ప్రయాణం చేయలేని విధంగా ఈ పేదోడు ఇలా బస్సుకు దూరమైండు. బస్సు ఎక్కలేని పరిస్థితి ఇలా 600, 900, 1300 పెంచి కనీసం బస్సులో ప్రయాణం చేయని విధంగా ఏమున్నా కలెక్షన్ల కోసం ప్రభుత్వం ఆదాయం కోసమే పేదోడిని వాడుకొని అన్ని రకాల ధరలు పెంచి ఇలా ఆర్టీసీ ధరలు పెంచడం చాలా శోచనీయం ఉంది. కాబట్టి పెంచిన ధరలు వెంబడే తగ్గించాలి. ఇలా బస్ పాసులు కూడా గతంలో ఏదైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్ నుండి కేసీఆర్కు ఈసారి ఖచ్చితంగా ఇక తెలంగాణ ప్రజలు గోలు